హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు నెదర్లాండ్లో అమ్మ కుట్టి. ఇవాళ కిడ్స్కి హాలిడేస్ అని మేము ప్రాగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఓన్లీ ఒక ఫ్యామిలీ కాదు, 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. చాలా బాగుంటుంది అని విన్నాం ప్రాగ్, అందుకని చెప్పేసి వెళ్ళాము. ఆల్మోస్ట్ బయలుదేరి చాలాసేపు అయిందండి, దగ్గర దగ్గరికి ప్రాగ్ దగ్గరికి వచ్చేసాము. ఈ ప్రాగ్ చాలా బాగుంటుంది అండ్ అది ఆర్కిటెక్చరు ఎల్లో హౌసెస్ మీద ఆరెంజ్ కలర్ పెంకులతో యూరోప్ కంట్రీ అంటేనే ఫేమస్. దాంట్లో ఈ ప్రాగ్ అనేది ఇంకా ఫేమస్ అన్నమాట ఆర్కిటెక్చర్కి. ఇప్పుడు దగ్గర దగ్గర మనం ప్రాగ్లో ఎంటర్ అయిపోయాము. ఇది చాలా బాగుందండి బయట నుంచే, చాలా చిన్నది అన్నమాట ఈ కంట్రీ. అందులో ఈ ప్రాగ్ చాలా చిన్న ప్లేస్, ఇది చాలా పెద్ద టన్నల్. దీంట్లో మేము అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ టన్నల్లోనే వెళ్ళాము. ఫైనల్లీ మన రెస్టారెంట్ దగ్గరికి, హోటల్ దగ్గరికి వచ్చేసాం. ఇది ముందరున్న పెద్ద వ్యూ, చాలా బాగా అనిపించింది. అంత స్ట్రక్చర్ కానీ, అది ఆ యెల్లో కలర్ బోర్డు వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ ఢిల్లీ వాళ్ళది. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. హోటల్ ముందరలా చాలా ఉన్నాయి షాపింగ్. ప్రాగ్ అంటేనే షాపింగ్, షాపింగ్ అంటేనే ప్రాగ్. చాలా బాగుంటుంది షాపింగ్కి. ఇక్కడ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే ప్రతి చోట మనకి ఈజీగా మనం అనుకున్న కలెక్షన్ దొరుకుతుంది. చాలామంది ఇక్కడికి షాపింగ్కి వస్తుంటారు. మా ఫ్రెండ్స్ చూడండి, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు వీడియో కోసం. వీళ్ళంతా కలిసి వెళ్తున్నాము. 4 పిల్ల బుడతలు, 8 మంది పెద్దలము. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిన్నారు అప్పుడు. వాళ్ళు చాలా లైక్ చేశారు ప్రాగ్ని. ఇది ట్రామ్ కోసం వెయిటింగ్, మనం ప్రాగ్ సెంట్రల్కి వెళ్ళడానికి. ఇప్పుడు ఇది ట్రామ్. ట్రామ్లో మనం స్ట్రోలర్లో తీసుకెళ్ళచ్చు, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో ఈజీగా ఎక్కడికైనా తిరగచ్చు. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రాగ్కి కంపల్సరీ కార్లో అయితే విజిట్ చేయొద్దు, ఎందుకంటే చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రాము, బస్సెస్ అండ్ లోకల్ క్యాబ్స్. కార్ ఎందుకు వద్దుంటున్నానంటే, మేము కార్లోనే వచ్చాం నెదర్లాండ్ నుంచి ప్రాగ్కి. బట్ కార్లో ఈ ఫ్లైట్కి అయ్యే ఛార్జెస్ అంతా మాకు కార్ పార్కింగ్కి అయిందన్నమాట. సో అస్సలు కార్ అయితే ప్రిఫర్ చేయొద్దండి. ఫ్లైట్లో రండి, హోటల్స్ తీసుకోండి, లోకల్లో ఉన్న ట్రామ్స్లోకి తిరగండి. దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. ఇది మేము టికెట్స్ తీసుకుంటున్నాము. ఈ టికెట్లు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క టికెట్. సో ఈజీగా మనము ట్రామ్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ బస్సెస్లో తీసుకోవచ్చు, కానీ కార్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. పార్కింగ్ కూడా అస్సలు దొరకదండి. ఒక్కసారి బయట చూడండి ఆ ప్లేసెస్, ఆ స్ట్రక్చర్ ఆఫ్ ద బిల్డింగ్స్. ఒక్కొక్క స్ట్రీటు, ఈ స్ట్రీట్ ఇలా ఉందా, నెక్స్ట్ స్ట్రీట్ సేమ్ అలాగే కట్టింటాడు. ఎలా కట్టారో కానీ, ఒక స్ట్రీట్లో పోతే ఇంకో స్ట్రీట్లో మేబీ తప్పిపోతామేమో, తెలియకపోతే అన్నట్టు. ఒక్కసారి చూడండి అసలు ఆ కార్నర్స్లో నుంచి చూస్తుంటే ఆ బిల్డింగ్స్ నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఇది సెంట్రల్ అన్నమాట, ప్రాగ్ సెంట్రల్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే మనం అనుకుంటున్న చార్ల్స్ బ్రిడ్జ్ వెళ్ళచ్చు అన్నమాట. ఇది సెంట్రల్. ఇక్కడ నుంచి ఇంకా అస్సలు నువ్వు ఏ వెహికల్లోనూ లోపలికి వెళ్ళేకుండదు. ఇక్కడ నుంచి అంతా బై వాక్ వెళ్ళి మొత్తం చుట్టూ ఉన్న ప్లేసెస్ విజిట్ చేయాలి. ఎంత బాగుంది చూడండి బ్యాక్గ్రౌండ్. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటో సీనరీ అనే అన్నమాట. అసలు ఆ సందులు సందులు నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కొక్క సందులో పోయి షాపింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా తిరిగేయడమే. కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వచ్చిన ఇది మంచి ప్లేస్ అన్నమాట, ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఇది ఒక షాప్లోకి వెళ్ళాము ఏమైనా సోవినీర్స్ అలా తీసుకుందామని చెప్పేసి. చూస్తున్నారు ఫ్రెండ్స్ దొరికితే ఏమన్నా ఇయర్ రింగ్స్ అట్లా బ్రేస్లెట్స్ చూద్దామని. ఇంకా అంత బాగుంది ఇదంతా, చిన్న చిన్న ఐటమ్స్ యూరోపియన్ కల్చర్కి సంబంధించింది అనమాట. చాలా బాగా ఉన్నాయి. పిల్లలు కూడా కొన్ని తీసుకోవాలని చూశారు. 4 కలిసి ఒక టాయ్ అయితే పగలగొట్టారు. ఆ టాయ్కి డబ్బులు కట్టేసి ఇంకా సన్నగా మీరు రాండ్ర బయట, కానీ నేను తీసుకొచ్చేసాను. మా రిమైనింగ్ గర్ల్స్ ఏమో షాపింగ్ అలాగే స్టిల్ కంటిన్యూ చేశారు. చూడండి ఏ స్ట్రీట్లో చూడు ఒక డిఫరెంట్ వ్యూ ఉందన్నమాట. ఏ కార్నర్లోనూ ఆ ప్రాగ్ కల్చర్ బయటకు పడుతుంది, అంత నీట్గా కనిపిస్తుంది.
ఇది వచ్చేసి ఇక్కడ గంజాయి చెట్లు. సో ఇక్కడ లీగల్ కాబట్టి అలా పెట్టి చూపించారు. ఇంకా ఆల్మోస్ట్ చార్ల్స్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏదో షాప్లో బాగున్నాయని చెక్ చేసాము రేట్లు అవి. ఇక్కడ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మేము వచ్చిన టైంలో అయితే వీకెండు, అందులో కింగ్స్ డే హాలిడేస్ వల్ల చాలా క్రౌడ్ ఉంది. సో మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిదే కదండి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ పైన, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం బ్రిడ్జ్ మీదకి ఎక్కుతున్నాం, మనకు అర్థం కాదనమాట అది బ్రిడ్జ్ మీద ఉన్నామో నార్మల్గా రోడ్లో వెళ్ళిపోతున్నామో మనకి తెలియదు. ఇప్పుడైతే ముందుగా వెళ్తూ ఉన్నాము. మాకు అంత దీని హిస్టరీ గురించి తెలియదు, కానీ ఇది చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అని ఒకటి తెలుసు. ఇది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. బాల ఇది మాతో పాటు రావడం ఫోర్త్ టైం. సో తనకి కొంచెం తెలుసు ఏ రూట్లో వెళ్తే ఏది వస్తుంది, రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్, అవన్నీ మాకు కొంచెం గైడ్ చేశాడు మా హస్బెండ్. కింది నుంచి బ్రిడ్జ్ అది, అండ్ చాలా ఫోటోగ్రఫీస్, చాలామంది చూడండి క్రౌడ్, మీరే ఎంతమంది ఉన్నారో. ఇది కింది నుంచి చూస్తే ఎలా ఉంటుంది అని అనుకునే టైంలోనే బ్రిడ్జ్ మీద ఇలా ఫోటోలు పెట్టి అవి ఇవి ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు కూడా చూడండి కింది నుంచి బ్రిడ్జ్ ఎలా ఉంటుందో, నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఈ పిక్చర్లో మీరు చూడగలుగుతారు. ఇది అన్నమాట యాక్చువల్గా బ్రిడ్జ్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద చాలా స్టాచ్యూస్ పెట్టున్నారు, అంటే ఓల్డ్ డేస్లో ఎలా ఉండేది యూరోపియన్ కంట్రీలో అలాంటివి కొన్ని అరేంజ్ చేస్తున్నారు లైక్ ఇలా. కానీ వీటి హిస్టరీ నాకు తెలియదు, జస్ట్ ఊరికే చూసాము, బాగా అనిపించింది. ఒక్కసారి చూడండి ఈ ప్రాగ్ సిటీ ఎందుకు ఇంత బ్యూటిఫుల్ ఉందంటే, మొత్తం అన్ని లైట్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ హౌసెస్ పైన ఆరెంజ్ కలర్కి టాప్ అన్నమాట పెంకులు, దానివల్ల మొత్తం సిటీయే చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. మీరే చూడండి ఎంత కలర్ఫుల్ ఉంటుందో. పెన్సిల్ డ్రాయింగ్స్ చేస్తున్నారని ఇప్పుడు మేము కూడా వేయించుకున్నాము. పాపం 20 మినిట్స్ అయినా 3 పిక్చర్స్కి. మా బుడ్డోడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు, ఆయన చాలా బాగా వేసేసాడు. ఇవి కార్టూన్ పిక్చర్స్ అన్నమాట, చాలా బాగా అనిపించింది. 20 మినిట్స్ టైంలో 3 పిక్చర్స్ డన్ చేశాడు. మొత్తం అందరం వేయించుకున్నాం అన్ని ఫ్యామిలీస్, చూడండి ఎంత బాగా అవుట్పుట్ ఉందో. దెన్ అక్కడ నుంచి ప్రాగ్ ఆస్ట్రోనామికల్ క్లాక్ వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది, ఇది వరల్డ్ ఫేమస్ 3rd biggest లార్జ్ క్లాక్ అన్నమాట. ఇది యూరోపియన్ రోమన్ లెటర్స్లో క్రియేట్ చేయబడ్డ క్లాకు, చాలా ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేశారు దీన్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తున్న ఏకైక క్లాక్ అంటే ఇదే. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. 12 to 2 మధ్యలో సైరన్ వస్తుంది, లైక్ క్లాక్ సైరన్, అందరూ వెయిట్ చేస్తున్నారు ఆ సైరన్ కోసం. ఇక్కడ చూసుకొని అక్కడే ఉన్న ఫుడ్ ఏదన్నా తిని వెళ్దామని చూసాం. చూడండి మీకోసం నేను ఒక రౌండ్గా ఒక వీడియో తీసాను అన్నమాట. ఈ సెంట్రల్ మాత్రం హైలైట్ అన్నమాట, చాలా ఎక్కడ చూడు నీకు చుట్టూ మైస్ ఆర్కిటెక్చర్, అండ్ చాలా బాగా కనిపించింది ఆ కలర్ కాంబినేషన్ కానీ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో ఆ చర్చ్ కానీ క్లాక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది క్లాక్ లోపలికి నేను మా జస్ట్ ఊరికి అలా వెళ్ళాము 2 మినిట్స్. పిల్లలు స్ట్రోలర్తో పైకి వెళ్ళడం ఇబ్బంది అని మేము అది వెళ్ళలేదు, జస్ట్ నేను జస్ట్ లోపలికి వచ్చి అలా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళాము. క్లాక్ పై వరకు వెళ్ళి చూసి రావచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది పెయింటింగ్స్ కానీ స్ట్రక్చర్స్ అంతా. చాలా తెలుగు ఫ్యామిలీస్ని అయితే చూశాను ప్రాగ్ సిటీకి, ఎక్కువ యూరోపియన్ కంట్రీలో ఉన్న తెలుగు వాళ్ళు వెళ్తూ ఉంటారు, టూరిస్టులు కూడా ఎక్కువ అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా సిటీ చూడడానికి బయలుదేరాం సెంట్రల్లో. ఇదొక మ్యూజియం, ఒకప్పుడు ఇక్కడ బానిసల్ని ఎలా చూశారు, ఎలా వాళ్ళని టార్చర్ చేశారనేది ఒక మ్యూజియం పెట్టారు. లోపలికైతే వెళ్ళలేదు, పిల్లలు స్కేరీ అవుతారు కాబట్టి జస్ట్ బయట నుంచే చూశాను.
సిటీలో ఇంకా షాపింగ్ చేద్దామని ట్రై చేసాము. కొంచెం వరకు జస్ట్ సోవినర్స్ తీసుకున్నాము, వెళ్ళిపోయాము. వెళ్దామా షాపింగ్కి అని అడుగుతోంది మైత్రి. బట్ ఇంకా వెళ్ళి టైం అవుతుంది ఊరికే ఎందుకులే అని వెళ్ళలేదు. బట్ అవుట్ సైడ్ షాపింగ్ చాలా చూసాము. ఓ 2-3 షాప్స్ అయితే లోపలికి వెళ్ళి చూడగలిగాము. ఇక్కడ నుంచి ఇంకా ఫుడ్ తినడానికని వెళ్ళి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో ప్లే గేమింగ్ ఉంటే పిల్లలకి ట్రై చేద్దామంటే పిల్లలేమో లాస్ట్లో వాళ్ళకి అవ్వలేదు. వాళ్ళు ఆడుకోకుండా మాకే ఇచ్చేసారు, మేమే ఆడాము. చాలా బాగుందండి ఈ గేమ్, ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్, చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దామా అన్నంత బాగుంది ఇది గేము. నెక్స్ట్ డే అట్లాగే పెట్రిన్ లుక్అవుట్ టవర్ అని లోకల్లో వెళ్ళాము. ఆ టవర్ వల్ల యూజ్ ఏంటి అంటే దానిపైనుంచి ప్రాగ్ మొత్తం సిటీని చూడొచ్చు. సిటీ ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఆరెంజ్ కలరు అట్టిక్, ఐ మీన్ పైన ఉన్న పెంకులన్నీ ఆరెంజ్ కలరు, లైట్ ఎల్లో కలర్తో హౌసెస్, చాలా బాగుంటుంది ప్రాగ్ సిటీ. సో ఆ సిటీ మొత్తం ఒకసారి చూడాలంటే ఈ పెట్రిన్ లుక్అవుట్ టవర్ పైకెక్కి మనం చూడొచ్చు, కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు టైం లేదు అంటే జస్ట్ స్కిప్ ఇట్, అవసరం లేదు. లేదు మేము ఇంక మళ్ళీ మళ్ళీ రామ్ చూడాలి అంటే కంపల్సరీ వెళ్ళి చూడండి ఒకసారిగా. ఒకసారి అయితే వీ కెన్ విజిట్ ఇట్, బట్ మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, సిటీ ఎలా ఉందో ఒకసారి చూసేయచ్చు. బాగుంది ఇక్కడ నుంచి సిటీ అన్ని టవర్ మీద నుంచి. పెట్రిన్ టవర్ అయిపోతూనే మేము ఇక్కడ నుంచి ప్రాగ్ చర్చ్కి బయలుదేరుతాము. అది సెయింట్ విటల్ కేథడ్రల్ చర్చ్, చాలా బాగుంటుందండి, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. మేము ఈ ప్లేస్ పెట్రిన్ టవర్ నుంచి అక్కడికి ట్రామ్లో వెళ్ళాము. ఇప్పుడు ట్రామ్ కోసం వెళ్తున్నాం. ట్రామ్ నుంచి దిగాక ఇప్పుడు ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక అఫీషియల్ ప్లేస్, ఇది గవర్నమెంట్ ప్లేస్. సో ఇక్కడ చాలా చెకింగ్ అయినాక వెళ్ళాం. చూడ ఎంత బాగుంది అంటే ఆసమ్ అండి. యాక్చువల్లీ ఒక చిన్ని తిన్న చెక్కతో తయారు చేసిన లాగా కనిపిస్తోంది. కింది నుంచి చూడాల్సింది వస్తుంది ఒక ఫోటో తీయాలంటే. లిటరలీ నెక్స్ట్ లెవెల్ కట్టడం అండి ఇదైతే. చాలా ఇంచు ఇంచు వాళ్ళు ఎంత ఆచితూచి కట్టారా అనిపించింది. హైలైట్ ప్లేస్, చాలా పెద్ద ప్లేస్ ఇది. ఆ రోజు ఎందుకో మళ్ళీ అవి కింగ్స్ డే సెలబ్రేషన్స్ వల్ల ఏమో ఆ చర్చ్ లోపలికి అలో చేయలేదు. చుట్టూ తిరిగి చూడొచ్చు, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం, ఫొటోస్ అంట పిల్లలు ఎంజాయ్ చేస్తూ. చాలా బాగుంది ప్లేస్ అయితే, నేను బాగా లైక్ చేశా. ఇది ఇండియన్ రెస్టారెంట్లో తిని మళ్ళీ అగైన్ ప్రాగ్ సెంట్రల్కి వెళ్ళి అక్కడ ఈ స్కూటర్స్ ఎలక్ట్రానిక్ బైక్తో కాసేపు ఎంజాయ్ చేసి పిల్లలు బాగా ఆడారు. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Have a nice day.